గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు కేవలం గవర్నమెంట్ నుంచి సానుభూతి మేము వెళ్ళాము మేము చూసాము అని అనడానికి క్లియర్ కట్ గా కేవలం దానికోసం మాత్రమే ఇదంతా డిలే ప్రాసెస్ అసలు హార్ట్ ఫంక్షనింగ్ లేదండి నేను నిన్న గంట సేపు లోపల ఉన్నాను ఎక్మో ఎక్విప్మెంట్ ద్వారా పంపింగ్ హార్ట్ ఫంక్షనింగ్ అవుతుంది అలాంటప్పుడు సత్యవతి రాథోడ్ మినిస్టర్ వచ్చి నేను చూశాను కళ్ళు తీసింది అసలు ఏం బుల్షిట్ అండి ఎక్కడున్నాం మనం అంతా చదువుకున్న వాళ్ళం ఏదో అడవుల్లో అక్కడ ఇక్కడ లేమండి అంతా మంచి ఎడ్యుకేటెడ్స్ ఎడ్యుకేటెడ్స్కి చెప్పాల్సిన మాటలేనా ఇవి హార్ట్ ఫంక్షనింగ్ లేని కళ్ళు ఎలా తీస్తామండి ఒక బేసిక్ సెన్స్ అంటే మేము వెళ్ళినప్పుడు కళ్ళు తీయదు అని సత్యవతి రాథోడ్ రాగానే అమ్మ వచ్చింది మా అమ్మ తల్లి అని చెప్పి ఆమె కళ్ళు తీసి మాట్లాడింది అసలేంటి అసలేమన్నా ఆమె చెప్పిన దాంట్లో ఏమనుందా అండ్ ఇంకోటి అక్కడి నుంచి ఇక్కడ కేఎంసీలో లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఏముంది చెప్పండి ఒక్క విషయం గవర్నమెంట్ ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించండి కేఎంసీలో లేని ట్రీట్మెంట్ ఇక్కడ ఏముంది ఒక ఎమ్మెల్సీ ఇవ్వకుండా కేఎంసీ నుంచి ఇక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తారండి ఇట్స్ బీన్ 72 అవర్స్ ఒక అమ్మకి ఒక నాన్నకి చెల్లెకి తమ్ముళ్ళకి మాకు ఎంత బాధ ఉంటుంది మా బాధ ఎవరితో చెప్పుకోవాలండి ప్రతి ఒక్కడు వస్తున్నాడు చూస్తున్నాడు అది ఇది అసలు మా బాధ ఎవడు పట్టించుకోవట్లేడు ఒక కమిషన్ ఒక కమిటీ చేసారా అదే ఒక రెడ్డి అమ్మాయి ఉంటే ఇంకో అమ్మాయి ఉంటే కమిటీస్ అని అదని ఇదని ఇక్కడ దాదాపు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు క్యూలు ఉంటుండే ఇక్కడ కానీ ఇప్పుడు ఒక్క మినిస్టర్ ఎక్కడ ఎంపీ ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ ఎవడైనా ఉన్నాడా ఇక్కడ ఫస్ట్ ఒక స్పెషల్ కమిటీ చేయాలా దీనిపైన హెచ్ఓడిని ప్రిన్సిపల్ ఇప్పుడు దాకా ఎందుకు సస్పెండ్ చేయలేదు యాక్షన్ తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపల కుక్కలా ఉండి కాపాడుకుంటున్నానని చెప్పి ఈరోజు కాపల కుక్కలని ఈరోజు బ్రజార్ల పడేసి చిన్నపిల్లల నుంచి ఈరోజు వైద్యం చేసుకుంటున్న డాక్టర్ భరవత్ ప్రీతి వరకు కూడా ఈరోజు గిరిజన బిడ్డలపై వరుసగా జరుగుతున్నటువంటి ఈ అగత్యాలు హత్యలు అత్యాచారాలు హరాస్మెంట్ ర్యాగింగ్ ఈ వరుసగా చూస్తున్న దాడులు కనీసం కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి స్పందించలేకపోతే వేర్ ఇస్ సత్యవతి రాథోడ్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ వేర్ ఇస్ సత్యవతి రాథోడ్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ వేర్ ఇస్ హరీష్ రావు వాట్ ఈస్ యువర్ డ్యూటీ నిన్న గవర్నర్ గారు వచ్చారు పూలదండ తెచ్చారు థ్యాంక్ యూ మీరు ఒక మహిళా గవర్నర్గా వచ్చి ఒక వైద్యురాలుగా వచ్చి ఒక వైద్యురాలుని పూలదండ తీసుకొచ్చినకు ఈరోజు గిరిజన బిడ్డల తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం మమ్మల్ని అవమానించినందుకు ముఖ్యంగా ఈ కేఎంసీలో ఇప్పటి నుంచే కాదు ఒకసారి నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేశారు సందర్భం మనందరికి తెలుసు మీడియా మిత్రులకు ఇంకా బాగా తెలుసు మీడియా మిత్రులు ఈ సమస్యను ఈరోజు కేఎంసీలో ఒక సీనియర్ సైఫ్ అనే విద్యార్థి ఈరోజు హరాస్మెంట్ చేస్తుంటే వాళ్ళ తండ్రి మన వరంగల్ ఏసీపీ గారికి కంప్లైంట్ చేసినప్పుడు వాటి ఏసీపీ గారు చర్యలు ఏం తీసుకున్నారు ఇమీడియట్గా సమాధానం చెప్పాలి నిన్న రాత్రి వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ 306 అదే సెక్షన్లు పెట్టినని చెప్తున్నాడు దీనికంటే ముందు ఇదే నరేంద్ర నాయక్ గారు వచ్చి ఏసీపీ గారికి కంప్లైంట్ చేసినప్పుడు నువ్వేం చేసినావు అది ఇమీడియట్గా ఏసీపీ గారిని సస్పెండ్ చేయాలి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసుని ఏసీపీ మీద పెట్టాలి దిస్ ఇస్ నాట్ ఏ జోక్ కైండ్లీ అర్థం చేసుకోండి ఏసీపీ గారి మీద అట్రాసిటీ పెట్టాలి కేఎంసీ ప్రిన్సిపల్ గారి మీద ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు ఈ కేఎంసీ ప్రిన్సిపల్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేయాలి కేసు పెట్టాలి సస్పెండ్ చేయాలి ఇమ్మీడియట్ గా జరగాలి ఇవన్నీ అలాగే సూపరింటెండెంట్ గారి మీద మీరు సూపరింటెండెంట్ మీద కేసు పెట్టాలి అట్రాసిటీ పెట్టాలి సస్పెండ్ చేయాలి వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి ఇంకోసారి వైద్య కళాశాల ముఖం చూడకుండా చేయాలి ఈరోజు ధరవత్ ప్రీతి ఈరోజు ఎంత క్రిటికల్ కండిషన్ అరే మనం 45 రోజులు ఒక 2 నెలల పాటు తారక రత్న ఎక్మో మీద ట్రీట్మెంట్ తీసుకుంటే బతికి బయటపడలేదు ఈరోజు ఈ నిమ్స్ లో ఉంటుందా అండి మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం పిల్లలు చదువుకుంటున్నటువంటి పెన్సిళ్ళు బల్బాలు అమ్ముకొని తింటున్నారు ఈ నిమ్స్ లో కనీసం సదుపాయాలు లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారా వేరియస్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఈరోజు గిరిజన బిడ్డలు ప్రశ్నిస్తలేరు వీళ్ళు అమాయకులు అని చెప్పేసి సత్యవతి రాథోడ్ గారు వచ్చిరు కళ్ళు తెరిచిరంట అంటే 72 గంటల పాటు తండ్రి ఉంటే కళ్ళు తెరవలే
సిక్స్త్ పాస్ అయ్యి సిక్స్త్ ఫెయిల్ అయిన సత్యవతి రాథోడ్ వస్తే మొత్తం ట్రీట్మెంట్ చేసి వెళ్ళిపోతుందా? వాట్ ఈస్ డ్యూటీ? మీ డ్యూటీ ఏంది సత్యవతి రాథోడ్ గారు? ఎందుకు స్పందించలేరు? ఎందుకు గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎందుకు మీరు నియమించలేకపోతున్నారు? ఈ హాస్పిటల్ కాకపోతే తెలంగాణ రాష్ట్రం కాకపోతే యుఎస్కి పంపండి. ఎయిర్ అంబులెన్స్ ఉంటాయి కదా, అంటే మీ బిడ్డలకైతే ఎయిర్ అంబులెన్స్ ఉంటాయి, మా గిరిజన బిడ్డలు తండాలకు వెళ్ళి వస్తారు కాబట్టి అదే ఆటోలలో అదే సైకిళ్ల మీదనో అదే రక్షల మీద తీసుకుపోవాలా? అరే ఒక పీజీ చదువుకుంటే విద్యార్థిని కోల్పోతున్నాం అంటే మేము ఇప్పుడిప్పుడే ఈ సమాజం బయటికి పడుతుంది. విద్యా వైద్యంలో ప్రతి ఒక్క దాంట్లో మేము ముందు వరుసలో ఉన్నాం. ముందు వరుసలో ఉంటే మొన్న సింగారెడ్డి కాలనీలో 6 సంవత్సరాల బాలిక చిన్నారి చేతిపై జరిగింది. ఇట్లా వరుసగా జరుగుతున్నా కనీసం కేటీఆర్ కిట్ ట్విట్టర్ పిట్ట ఎందుకు స్పందిస్తలేడు? ఈరోజు వైద్య విద్యాలయంలో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెస్తున్నామని హరీష్ రావు గారు రోజు ప్రకటనలు చేస్తారు కదా, ఈరోజు నిమ్స్కి రావడానికి సమయం సరిపోతలేదా? దీని మీద వెంటనే ఈ యొక్క ఏసీపీ గారి మీద, సూపరింటెండెంట్ గారి మీద, ప్రిన్సిపల్ గారి మీద వెంటనే హెచ్ఓడి గారి మీద వెంటనే చర్యలు తీసుకొని ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్తోని కమిటీ నియమించి వాళ్ళకి ఈ యొక్క ఇష్యూను ఇమ్మీడియట్గా ఏదో ఒకటి చెప్పండి. మీరు ఈ సమస్యను డైల్యూట్ చేసి చెల్లార్చేదాకా ఓపిక పడితే, మా ఓపిక నశిస్తే మాత్రం ఖబర్దారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తండాలు తండాల నుంచి కదిలొస్తాము. ఈ గిరిజన బిడ్డలు తలుచుకుంటే మరి మామూలుగా ఉండదు. దయచేసి ఇప్పటికైనా స్పందించాలి, గవర్నమెంట్ ముందు వరుసలో రావాలి, అవసరం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ని నియమించాలని చెప్పేసి మరొకసారి ఈ యొక్క సమావేశంలో ఇక్కడికి వచ్చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జాగ్రత్తగా వచ్చి మనము పీస్ఫుల్గా చేయాలి. ఎందుకంటే మనకు కూడా హోప్, మనకు మాకు కూడా హోప్ ఉంది, మా మా అక్క కాప బతుకుతుందేమో మాకు కూడా హోప్ ఉంది. థ్యాంక్ యూ. గిరిజన బిడ్డలు ఏం చేయలేరు, ఏం చేయలేరు చాతగానోళ్ళు. వీళ్ళకి ఏం కాదని పులదండలతోని కళ్ళు తెరిచిందని అన్ని రూమర్స్ ఫాల్స్ అలిగేషన్, ఫాల్స్ అలిగేషన్ మీద ఈవెన్ మిమ్మల్ని కూడా ఇంక్లేస్ చేసి మనం కేసు వేయడానికి కూడా ఉంటుంది మాకు. గిరిజన బిడ్డలు ఏం చేయలేరు అని కాదు, అందరూ వస్తారు, అందరూ వస్తారు. మాకు కూడా కొన్ని కమిటీలు ఉన్నాయి, గోర్సైనా గోర్సికి అందరూ ఉన్నారు, మేము అందరం వస్తారు. నేను కూడా ఒక సేవకర్తకి, నేను కూడా వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్, నేను కూడా వస్తా, అందరినీ తీసుకొస్తా. ఎక్కడిదక్కడ బంద్ చేపిస్తా. న్యాయం జరిగే వరకు ఎక్కడి నుంచి మేము కదిలేదే లేదు, వదిలేదే లేదు. హ్యాంగ్ చేయాలి వాడిని, మీకు చేత కాకపోతే మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అంతే. అట్లే కానీ మాకు పూల దండలు తీసుకొచ్చి అనుమానపరచా అంత చేయడం లాంటి మీరు చేయొద్దు. దయచేసి మీరు మమ్మల్ని ఇట్లాంటివి చేయడానికి రావద్దు అంతే. ఏమైనా చేయాలి, మీరు అంత చేయాలి మా కోసం చేయాలి అనిపిస్తే మా మీద స్పెషల్ కమిటీ వేయండి. మా అక్కకి ఏం జరిగిందో తెలుసుకోండి. మొత్తం నాకు మొత్తం ఎవిడెన్స్ కావాలి. అక్కకి ఏమైంది, ఎక్కడ ఏం జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చిన ప్రతిదీ మేము ఎవిడెన్స్గా ప్రూవ్ చేస్తాము. మీకు కాదు, మాకు చేత కాదు, చేతగాని గవర్నమెంట్ అని మీకు అనిపిస్తే మా చేతికి వేయండి, మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. లీగల్గా కాకపోయినా ఎట్లయినా ప్రొసీడ్ అవుతాం, మా న్యాయం మేము తెచ్చుకుంటాం మీకు.